అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 116 విందాం. శ్రావ్య హర్షతో మాట్లాడుతూ, అప్పటికే నాలో మీపై సహజంగానే ఉన్న ప్రేమ మిమ్మల్ని ఆ చరితకు వదిలేనివ్వకుండా నేను మిమ్మల్ని దక్కించుకునేలా చేసింది. మీపై ఉన్న ప్రేమ, మీ స్పర్శ, ఉనికి అన్నీ నా గత జన్మ సుపరిచితమే అంటూ, అండ్ అలానే ఇందాక మీరు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నేను మిమ్మల్ని ముందే గుర్తుపట్టేద్దునండి, కాకపోతే మీరు గ్లౌజ్ వేసుకుని ఉన్నారు, అండ్ నన్ను కిడ్నాప్ చేసింది ఎవరై ఉంటారని ఆలోచించేటప్పటికీ ఒక దొంగ చీమ వచ్చి నన్ను కుట్టేసి నా మైండ్ డైవర్ట్ చేసేసింది, అందుకే మిమ్మల్ని కనిపెట్టలేకపోయాను అంది శ్రావ్య. ఆ మాటకు హర్ష చిన్నగా నవ్వుతూ ఉంటే ఆ నవ్వులను గోడార్థం గ్రహించిన శ్రావ్య, అంటే మీరే నన్ను అంటుంటే, హా నేనే నిన్ను గుండు చూస్తే అలా గుచ్చాను అన్నాడు హర్ష. అంటే మీరు కావాలనే నన్ను అలా గుచ్చి నా మైండ్ డైవర్ట్ చేసి నేను మిమ్మల్ని గుర్తుపట్టనివ్వకుండా చేశారు కదా, అయినా అలా చేస్తే నేను డైవర్ట్ అవుతానని మీరెలా ఎక్స్పెక్ట్ చేశారు అని అడిగింది శ్రావ్య. అందుకు హర్ష, చాలా సింపుల్ బంగారం, మా అబ్బాయిలు ఏ విషయం ఆలోచించకుండా ఎంటీ మైండ్తో ఎన్ని గంటలైనా ఉండగలిగితే మీ ఆడవాళ్ళు మాత్రం ఏదో ఒకటి ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరంట. అది సైకలాజికల్గా కూడా ప్రూవ్ అయింది. అందుకే నేను ఆ ట్రిక్ నీపై ప్లే చేస్తే అది వర్కౌట్ అయింది అన్నాడు నవ్వుతూ హర్ష. అబ్బో అంటూ శ్రావ్య మూతి తిప్పుకుంటే హర్ష పెదాలను అందుకుని వదిలి, అబ్బా మన యానివర్సరీ గిఫ్ట్ తీసేసుకున్నాను, నవ్ ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు నవ్వుతూ హర్ష. ఎలా ఇలా నేను లిప్ కొరిక అంది అతని చిరుదెబ్బలు వేస్తూ శ్రావ్య. ఏం కాదులే బంగారం, దీనికోసమేగా నేను క్రీమ్ కొన్నాను, అది రాసుకుని పడుకుంటే యాజ్ యూజువల్ మార్నింగ్ లోపు సెట్ అయిపోతుంది అన్నాడు హర్ష. అసలు ఇంటికి వెళ్ళాక నాకు అది రాసుకునే టైం కూడా ఇస్తారా మీరు అంది చిరుకోపంగా శ్రావ్య. దానితో హర్ష ఆలోచిస్తున్నట్టుగా ముఖం పెట్టి, రెండుసార్లు ఏం రాసుకుంటావులే కానీ ఒకేసారి మన పని అయిపోయాక రాసుకుందో కానీలే బంగారం అంటూ చిలిపిగా కన్ను కొట్టి ఆమె ముందుకు వంగుతూ ఉంటే శ్రావ్య తన గుండెలపై తను చేయి పెట్టి ఆపి, హలో శ్రీవారు, వదిలితే తమరు ఇక్కడే మొదలు పెట్టేసేలా ఉన్నారు కానీ ఇక రండి, అందరూ మనకు విషెస్ చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉండొచ్చని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంట్లోనే ఎంతో గ్రాండ్గా అరేంజ్ చేసిన ఫ్యామిలీ అండ్ హర్ష వాళ్ళ యానివర్సిటీ పార్టీకి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో పోష్గా రెడీ అయి పార్టీలోకి ఎంటర్ అయ్యారు. ముందుగా హర్ష శ్రావ్య చేత కేక్ కటింగ్ చేయించి ఒకరికొకరు అందరూ కేక్ తినిపించుకుని మరోసారి ఇద్దరికి విషెస్ చెప్పి గిఫ్ట్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్వేత యాంకరింగ్ చేస్తూ ఉండగా అందరూ కలిసి కొన్ని గేమ్స్ ఆడి తరువాత పిల్లలతో మొదలై పెద్దవాళ్ళ వరకు అన్ని జంటలు ఒక్కొక్క పాటకు తమ తమ టాలెంట్తో డ్యాన్సులు చేయగా లాస్ట్లో చాణక్య, చరిత, హర్ష, శ్రావ్యలు మిగిలిపోయారు. దానితో మన యాంకర్ అయిన శ్వేత ముందుగా చరిత వాళ్ళని వచ్చి డ్యాన్స్ చేయమండంతో చరిత, ఛా వీడితో నేను డ్యాన్స్ చేయడం ఏంటి అనుకుంటూ చాణక్య వైపు చూడగా, ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఈ దరిద్రాన్ని ఆపకపోతే నీ కాలు రెండు విరగొట్టి నిన్ను కుంటిదాన్ చేస్తాను అన్నట్టుగా చాణక్య చరిత వైపు లుక్ ఇవ్వడంతో వెంటనే చరిత, అమ్మో నా కాలు అంటూ తన ఎడమకాలు పట్టుకుని, సడన్గా నా కాలు వెనికింది, ఇప్పుడు నేను చేయలేను, కావాలంటే కాలు సెట్ అయిన తర్వాత చేస్తాను అంది చరిత. ఆమె కాలు వెనికింది అనడంతో సుశీల గారి వాళ్ళు, సురేంద్ర గారు, అలాగే నాకు తప్పదు అన్నట్టుగా చాణక్య కంగారుగా, ఏమైంది చరిత అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను కూర్చోబెట్టి ఆమె కాళ్ళు చూస్తుంటే వాణిగారు మాత్రం తన మనసులో, ఇది అల్లుడు గారితో బాగానే ఉంటుందా లేదా ఉంటే కాలు నొప్పి అది ఇది అంటే ఇలా నాటకాలు ఎందుకు ఆడుతోంది, ఇది ఎప్పుడు అబద్ధాలు చెప్పినా ఇలా నాటకాలు ఆడినా నాకు ఈజీగా తెలిసిపోతుంది, ఇప్పుడు కూడా ఇది నటిస్తోందని నాకు బాగా అర్థమవుతుంది, కానీ ఎందుకు ఇలా అంటూ చరిత వైపు అనుమానంగా చూస్తుంటే సురేంద్ర గారు, అమ్మాయికి కాలు వెనికిందంటే పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు వాణి నువ్వు అంటూ కొంచెం కోపంగా అడగడంతో వాణిగారు, హా ఏం లేదండి అంటూ అతని పక్కకు వెళ్ళి చరిత కాలు పట్టుకుని చూస్తున్నారు. ఇంతలో శ్వేత స్టేజ్ పైనుండే మైక్లో, ఏం పర్లేదు చరిత, నువ్వు చేయలేకపోయినా మీ ఆయన ఉన్నాడుగా నిన్ను మోస్తూ డ్యాన్స్ చేయడానికి అనడంతో చరిత, అప్పుడు వాడు నా కాలు విరగొట్టడం కాదు కింద పడేసిన నడుము విరగొట్టేస్తాడు అనుకుని, మేమేమైనా హర్ష శ్రావ్యల్లా లవ్లీ అండ్ రొమాంటిక్ కపుల్ అనుకుంటున్నావా శ్వేత అలా లిఫ్ట్ చేస్తూ డ్యాన్స్ చేయడానికి, మేము అలా డ్యాన్స్ చేస్తే నా కుంటి పెళ్ళాన్ని చూసి నాకు ఇంత బిచ్చమేణి స్వామి అంటూ అడుక్కున్నట్టుంటుంది మా ఆయన, అలాంటి స్టంట్స్ మాకు అవసరమా చెప్పు అంటూ కొంచెం భయంగానే అప్పటికే తన వైపు యమధర్మరాజులా చూస్తున్న చాణక్యను చూస్తూ,
మీరన్నీ దరిద్రాన్ని ఆపడానికి, ఇప్పటికిప్పుడు అల్లడానికి నాకు ఈ చెత్త కంపారిజన్ తప్ప ఇంకేం తట్టలేదు అన్నట్టుగా చూడడంతో చాణక్య ఇంకేం మాట్లాడకుండా మామూలుగా ఉండిపోయాడు. చరిత మాటలకు శ్వేత సర్లే అని చరిత కొంచెం సెట్ అయింది అనుకున్నాక శ్రావ్య వాళ్ళని పిలిచింది డ్యాన్స్ చేయడానికి. అసలే అందమైన జంట, అలానే వాళ్ళ ఫ్యామిలీలో సెలబ్రిటీ జంట అయిన మన హర్షవాళ్ళు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టడమే ఆలస్యం. అందరూ మైమరుపుగా వాళ్ళిద్దరిని అలా చూస్తూనే ఉండిపోయారు. హర్ష శ్రావ్యలు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ చాలా చిన్నగా లైట్ స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ పెళ్ళైన కొత్తలో వాళ్ళు షాపింగ్ మాల్లో వేసిన డ్యాన్స్ని గుర్తు చేసుకుంటూ, మళ్ళీ సంవత్సరం తర్వాత నీతో ఇలా డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది బంగారం అని హర్ష అనడంతో, కాకపోతే అప్పుడు మీరు కాస్త అయిష్టంగా నాతో డ్యాన్స్ చేశారు, ఇప్పుడేమో మీ కళ్ళ నిండా నాపై ప్రేమ నింపుకొని చేస్తున్నారు, అదే తేడా అని చిన్నగా నవ్వింది. అందరూ ఎంతో సంతోషంగా జంటను చూస్తూ ఉంటే చరిత గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ వారి వైపు చూస్తోంది. కానీ చాణక్య మాత్రం ఈ క్షణమే నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటూ ఎప్పుడూ కోపంతో రగిలిపోయేవాడు. ఫస్ట్ టైం బాధపడుతూ, ఎందుకు శివయ్య నాకు ఈ శిక్ష, 3 జన్మలుగా ప్రాణంగా ప్రేమిస్తున్న నా ప్రేమ నాకు దక్కనివ్వకుండా ఎందుకు నాకు దూరం చేస్తున్నావు నువ్వు, వాడి ప్రేమలో ఉన్నదేంటి నా ప్రేమలో లేనిదేంటి, వాడికన్నా ఎక్కువ ప్రాణంగా నేనే తన ప్రేమిస్తున్నాను, ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, శ్రావ్య ఈ 3 జన్మలు కూడా నా ప్రేమను ఫీల్ అయింది కానీ ఆ హర్ష వల్ల నన్ను కాదనుకుంటోంది, నిజమే నేను ఒప్పుకుంటాను ఆమె నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగానే ఆమె శరీరాన్ని కూడా కోరుకుంటున్నానని, కానీ అందులో తప్పేముంది శివయ్య, మగాడనేవాడు తను ప్రేమించిన అమ్మాయి శరీరాన్ని కోరుకుంటాడు, అది మా మగాళ్ళ నైజం, ఈ లోకంలో ఎంత గొప్ప ప్రేమికుడైనా తను ప్రేమించిన అమ్మాయి శరీరాన్ని పొందకుండా అయితే జీవితాంతం మడికట్టుకుని కూర్చోలేడు కదా, మనకొకరిపై ఎంత ప్రేమ ఉంటుందో వారి శరీరంపై కూడా అంతే వ్యామోహం ఉంటుంది, అలానే నాకు కూడా అనుకుని, 3 జన్మలో నువ్వు నాకు ఇచ్చిన 3 వరాలు ఖచ్చితంగా ఇప్పుడొకప్పుడు నా బంగారాన్ని నాకు దక్కేలా చేస్తాయి, అందులో అనుమానం లేదు, కాకపోతే వీళ్ళిద్దరిని ఇలా చూసిన ప్రతిసారి ఎక్కడ ఈ జన్మలో కూడా నా ప్రేమ నాకు దక్కకుండా పోతుందోనని చాలా భయంగా ఉంది అనుకుని, ఓ శివయ్య నీకు నిజంగానే మనసునేది ఉంటే, భక్తుల విషయంలో నీకు ఎటువంటి తారతమ్యం లేకపోతే ఈరోజు ఈ పార్టీలోనే నా బంగారాన్ని నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా హత్తుకునే అవకాశం నాకు ఇవ్వు, ఇలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా, 2 జన్మలుగా నా ప్రేమను నాకు దక్కకుండా చేస్తున్న నువ్వు ఈ జన్మలో కూడా అలా చేయకుండా ఉంటావని నేను అస్సలు అనుకోను, అందుకే ఒకవేళ ఆమె నాకు దక్కకపోయినా ప్రేమతో నిండి నీ కౌగిలి నేను చచ్చిపోయాక నా ఆత్మకు శాంతిని కలిగించి నేను మరో జన్మెత్తకుండా చేస్తుందని ఆశతో అడుగుతున్నాను, ఎందుకంటే మరో జన్మెత్తి మళ్ళీ నా ప్రేమలో నేను ఓడిపోయి ఆ బాధను తట్టుకునే ఓపిక నాకు లేదు శివయ్య అనుకుని, అలానే నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నా కౌగిల్లో కేవలం ఆమెపై నాకున్న కొండంత ప్రేమ మాత్రమే ఉంటుంది, అంతేకాని ఆమెపై నాకున్న వాంఛ కాదు అనుకున్నాడు చాణక్య. హర్షవల్ల డ్యాన్స్ అయిపోయాక అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు. శ్వేత స్టేజ్ పైకి వచ్చి శ్రావ్య భుజంపై చేయి వేస్తూ, నా క్యూట్ సిస్టర్, ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి, అదేంటంటే 3 జన్మలో ఏ గొంతుతో అయితే హర్షగారిని ప్రేమలో పడేసుకున్నావో ఇప్పుడు అదే అందమైన స్వీట్ గొంతుతో మా అందరి కోసం నువ్వు ఒక పాట పాడాలి, అది కూడా నీ భర్తను ఉద్దేశిస్తూ అండంతో అక్కడ ఉన్నందరికీ కూడా శ్రావ్య గొంతు వినాలనే ఆశతో, అవును పాడాలి పాడాలి అంటూ అరుస్తున్నారు. దానితో శ్రావ్య, హో దాందేముంది ఖచ్చితంగా పాడతాను అని చెప్పి పాట పాడటం స్టార్ట్ చేసింది. అంతే అక్కడున్నందరికీ ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎంతో అందంగా తన పేరుకు తగ్గట్టుగా శ్రావ్యంగా పాడుతుందనుకున్న శ్రావ్య అంత కర్ణకఠోరంగా పాడుతూ ఉంటే అక్కడున్నందరికీ ఏమర్థం కాక ఒక పక్క కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంటే మరోవైపు శ్రావ్య కావాలని అలా చండాలంగా పాడుతుందేమో అన్న అనుమానంతో ఆమె వైపు చూస్తున్నారు అందరూ. ఆమె పాటకు హర్ష కూడా షాక్తో బిత్తరపోయి ఆమె వైపు చూస్తూ, ఇది మొన్న వాష్రూమ్లో నువ్వు అంటావా మావా అంటూ పాడినప్పుడే నాకేదో తేడా కొట్టింది, అప్పుడేదో నార్మల్గా పాడిందేమో అనుకుంటే ఇప్పుడు కూడా ఇలాగే పాడుతుందేంటి అనుకుని, నా బంగారానికి అసలు ఏమవుతోంది, ఒక పక్క శాస్త్రాలు మంత్రాలు నేర్చుకోలేకపోతోంది, మరోవైపు తనకి గాడ్ గిఫ్ట్గా ఆ సరస్వతి మాత ఇచ్చిన తీయని స్వరంతో అందంగా పాటలు కూడా పాడలేకపోతుంది, ఇలా అయితే తన మహాపూజ చేసేదెలా అని ఆలోచిస్తున్నాడు హర్ష. చాణక్య కూడా అదే ఆలోచిస్తూ, 3 జన్మలో మహాపూజను చెడగొట్టిన నాకు ఈ జన్మలో ఈ మహాకార్యం జరగడం చాలా అవసరం, అప్పుడే తను నాకు దక్కుతుంది, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే
నా బంగారమే నా కళను కూల్చేసేలా ఉందనుకుంటూ తను కూడా శ్రావ్య గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె పాట విని శ్వేత, శ్రావ్య శ్రావ్య ఆగాగు అంటూ శ్రావ్యను ఆపేయడంతో అక్కడ ఉన్నందరూ అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. దాంతో శ్రావ్య ఏమైందని అడిగితే, నువ్వు కావాలని మా అందరి మీద ఫ్రాంక్ చేస్తున్నావు కదా అని శ్వేత అండంతో, నేను ఫ్రాంక్ చేయడం ఏంటక్క, పాట పాడుతుంటే అని అడిగింది అయోమయంగా శ్రావ్య. నువ్వు పాడింది పాటే అయితే అందరి ఫేస్లు ఎందుకలా మాడిపోతాయి అని శ్వేత అడగడంతో, మాడిపోయాయా అంటూ అందరి వైపు శ్రావ్య చూడగా వాళ్ళు ఏం మాట్లాడకుండా ఒక ఫేక్ నవ్వు నవ్వుతున్నారు. దానితో శ్రావ్య, ఇదేంటి వీళ్ళందరూ ఇలా ఫేక్గా నవ్వుతున్నారు అనుకుంటూ ఏమైందని వాళ్ళందరినీ అడగ్గా, నీకు చెప్పడానికి వాళ్ళు మొహమాట పడుతున్నారనుకోండి శ్రావ్య, కానీ నాకు అలాంటివి ఏం లేవులే, అందుకే నేను చెప్తాను విను. నువ్వు సాంగ్ ఎలా పాడావంటే తారు రోడ్డుపై రేకుడబ్బా పెట్టి గీకినట్టుగా పాడావు. నువ్వు పాడుతున్నంతసేపు అందరూ నువ్వు ఎప్పుడెప్పుడు ఆపేస్తావు అన్నట్టుగానే చూశారు అంది వెటకారంగా చరిత. దాంతో అక్కడ ఉన్న అందరూ కూడా అదే నిజం కావడంతో ఏం మాట్లాడలేదు. దానితో శ్రావ్య హర్షవైపు చూసి ఎందుకో కానీ తనలో ఒక్కసారిగా బాధ ముంచుకొచ్చేయడంతో నేను ఇప్పుడే వస్తానని చెప్పి పైకి తమ గదికి వెళ్ళిపోయింది శ్రావ్య. ఆమె ఫీల్ అయిందేమో అనుకుని అందరూ కూడా పైకి వెళ్ళబోతుంటే హర్ష తన ఆలోచన నుంచి తేరుకుని, నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు ఆగండి అని చెప్పి తను కూడా పైకి వెళ్ళాడు. బెడ్పై కూర్చుని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్న శ్రావ్యని చూసి హర్ష పక్కన కూర్చుని ఆమెను తన గుండెలపై చేర్చుకుని, ఇప్పుడు ఏమైందని బంగారం ఇలా ఏడుస్తున్నావు, ఇప్పుడు నీ పరువు పోయిందని ఫీల్ అవ్వడానికి అక్కడ ఉన్నందరూ మన ఫ్యామిలీ మెంబర్సే కదా అంటుంటే, లేదండి నేను అందుకే అడవడం లేదు, ఎక్కడ మహాకార్యం నా వల్ల ఆగిపోతుందన్న భయంతో నా వల్ల ఊరి వాళ్ళకు ఆ శాపం వదలక ఈ భూమి ఉన్నంతకాలం ఎంతమంది చిన్నపిల్లల ప్రాణాలు, అదీ కాకుండా మనకు పుట్టబోయే మన కన్నయ్య ప్రాణాలు ఎక్కడ పోతాయో నన్న బాధతో భయంతో ఏడుస్తున్నాను. నాకే ఎందుకు ఇలా జరుగుతోందండి, అటు చూస్తే ఆ శాస్త్రాలు వల్లించడం రావడం లేదు, ఇటు చూస్తే ఒక చిన్న సినిమా పాట కూడా సరిగ్గా పాడలేకపోతున్నాను, ఇలా అయితే నేను ఆ మహాకార్యం చేసేది ఎలా అండి, నేను సౌదామిన్లా మారితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదని మొన్న అంత సాహసం చేసి మీ చేతిలో తిట్లు తిని కూడా ఆ పౌర్ణమి వెలుగులో ఆ నరకాన్ని అనుభవిస్తూ నిలబడినా కూడా నా దౌర్భాగ్యం కొద్దీ నా గతం నాకు గుర్తు రాలేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతోందండి, మీరు ఫీల్ అయినా కూడా ఒకవేళ ఈ మహాకార్యం నా వలన కానీ ఆగిపోతే నా కన్నయ్య చావు ఆ ఊరి బిడ్డల చావు వారి తల్లిదండ్రుల ఆవేదన చూసే ముందే నేను చచ్చిపోతా అంటూ అతని గుండెల్లో దిగిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది శ్రావ్య. చూడు బంగారం, మనం చేయబోయేది ఒక దైవకార్యం, దానికి ఆ దేవుడు తోడుగా ఉండడని నువ్వెలా అనుకుంటున్నావు, మనం చేయబోయే మహాకార్యానికి సూత్రధారిగా ఆ శివయ్యే ఉండగా ఇక మనం భయపడాల్సిన అవసరం ఏంటి చెప్పు, దేవుళ్ళు అనుకోకుండా ఒకసారి తప్పు చేయొచ్చేమో కానీ ప్రతిసారి అలా చేయరు కదా, అందుకే ఆ శివయ్య మీద భారం మొత్తం వెయ్యి, ఆయనే అంత సవ్యంగా జరిగేలా చూసుకుంటాడు. అండ్ నువ్వు చచ్చిపోతాను అంటున్నావు కదా, ఒకవేళ అదే జరిగితే ముందు జన్మలోలానే నీకంటే ముందు నేనే పోతా అని హర్ష అండంతో శ్రావ్య హర్షనోరు మూసి, అయ్యో అలా మాట్లాడకండి, ఏదో ఆవేశంలో బాధలో నేను అలా అనేశాను అంతే అని అండంతో హర్ష సరేనని ఆమెకు ఫేస్ వాష్ చేసి ఆమె ఏడ్చిన గుర్తులు తెలియకుండా ఆ ముఖానికి కాస్త మేకప్ వేసి కిందకొచ్చాక మళ్ళీ నా పాత శ్రావ్యలో మారిపో అండంతో శ్రావ్య సరే అని నవ్వింది. దానితో హర్ష, దట్స్ మై గర్ల్ అంటూ ఆమెకు ఒక చిన్న ముద్దిచ్చి తర్వాత ఇద్దరు కిందకు రాబోతుంటే ఇంతలో హర్షకు ఒక ఫోన్ కాల్ రావడంతో, నువ్వు కిందకు వెళ్ళి బంగారం నేను కాల్ మాట్లాడేసి వస్తానని చెప్పి తన రూమ్లోనే ఉండిపోయాడు హర్ష. కొద్దిసేపటికి శ్రావ్య కిందకు వచ్చాక ఆమెను చూసాము బాగానే ఉందని అందరూ రిలీఫ్ ఫీల్ అయ్యి తర్వాత అందరూ కలిసి లైట్ మ్యూజిక్కి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఈలోపు హర్ష కూడా రావడంతో శ్రావ్య హర్షను చూసి, ఏమండి అంటూ చేతులు చాచి అతని దగ్గరకు రాబోతుంటే ఇంతలో హర్షకు మళ్ళీ అదే కాల్ రావడం, ఇంతలో శ్రావ్యను ఎవరో అనుకోకుండా గుద్దడంతో శ్రావ్య కోపంగా ఎవరాని పక్కకు చూడడం, ఆమెకు చెప్పి వెళ్దామంటే ఆమె ఎటో చూస్తోందని హర్ష ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోవడం, శ్రావ్య ముందుకు తిరిగేలోపు కరెంటు పోవడం, అదే అవకాశంగా చాణక్య హర్ష ప్లేస్లో వచ్చి నుంచుని తన ముందుకొచ్చిన శ్రావ్యను గట్టిగా కౌగిలించుకోవడం, ముందు షాక్తో నిలబడిపోయిన శ్రావ్య ఆ తర్వాత ఆమె కూడా అతను అంతే గట్టిగా హత్తుకోవడం జరిగిపోయింది. అందరూ జనరేటర్కి ఏమైంది, ఎవరో ఒకరు వెళ్ళి ఆ జనరేటర్ ఆన్ చేయండి అని అరుస్తూ ఉండడంతో ఆ కౌగిలి పరవశం నుంచి తేరుకున్న చాణక్య ఎక్కడ జనరేటర్ ఆన్ చేసేస్తారన్న భయంతో వెంటనే ఆమె నుంచి విడిపించుకోవడం ప్రయత్నిస్తూ ఉండగానే ఇంతలో కరెంట్ రావడం, అందరూ ఆ దృశ్యాన్ని చూసి షాక్తో స్టాట్యూలో నిలబడిపోవడం జరిగిపోయింది.
కరెంట్ వచ్చే ముందే అక్కడికి వచ్చిన హర్ష కూడా సీన్ చూసి ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళ వైపు చూస్తున్నాడు చేతులు కట్టుకుని. ఇంతలో చాణక్య, శ్రవ్య ఏం చేస్తున్నావు నువ్వు, వదిలి నన్ను, అందరూ మనల్నే చూస్తున్నారు అనడంతో అప్పటి వరకు కళ్ళు మూసుకున్న శ్రావ్య అతని మాటలకు వెంటనే కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న చాణక్యం చూడగానే వెంటనే అతను వదిలేసి తమ వైపే చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ అండ్ భావాలతో చూస్తున్న తమ కుటుంబ సభ్యులను చూసి వారి వైపు చూడలేక తలదించేసుకుంది. తన ఎదురుగా ఉన్న హర్ష వైపు అయితే అసలు చూసే ధైర్యం కూడా చేయడం లేదు. ఈలోపు చరిత వచ్చి శ్రావ్య చెంపపై కొట్టి, హే నువ్వు అసలు ఆడపిల్లవేనా, మొగుడిని ఇక్కడే పెట్టుకొని కరెంటు పోయిన గ్యాప్లో నా మొగుడిని కౌగిలించుకుంటావా, ఆయన వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా పట్టించుకోకుండా అలా పట్టుకునే ఉంటావా, ఛీ అంటుంటే శ్రావ్య ఏం మాట్లాడకుండా అలానే మౌనంగా ఉండిపోయిందే తప్ప మారు మాట్లాడలేదు. చరిత మాటలకు రాధ గారు, ఆ అబ్బాయిని అల్లుడు గారు అనుకుని పొరపడ్డావా బుజ్జి తల్లి అని అడిగినా కూడా శ్రావ్య ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అప్పటికే ఆమె కళ్ళు తిరగడం మొదలై కింద పడిపోతుంటే ఆమె పక్కనే ఉన్న చాణక్యమని పట్టుకునేలోపు ఆమె ఎదురుగా ఉన్న హర్ష మెరుపు వేగంతో ఆమె దగ్గరకు వచ్చామని పట్టుకుని వెంటనే ఆమెను ఎత్తుకుని సోఫాలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి ఏదో తెలియని కోపంతో పక్కకు వెళ్ళిపోతూ ఇంతలో ఏదో అనుమానం వచ్చి ఆమె ముందు కొంగును వాసన చూశాడు. మార్నింగ్ నిద్రలేచిన శ్రావ్యకు తల భారంగా అనిపిస్తుంటే చాలా కష్టంగా లేచి కూర్చుని తన చుట్టూ చూస్తోంది హర్ష కోసం. ఇంతలో రత్తమ్మ గ్లాస్ తెచ్చి శ్రావ్య ముందు పెట్టగా శ్రావ్య రత్తమ్మ వైపు చూస్తూ, ఏంటి రత్తమ్మ నాకు పాలు తాగే అలవాటు లేదు కదా, మరి ఎందుకు పాలు తెచ్చావు అని అడిగింది కాస్త మగతగా కళ్ళు నులుముకుంటూనే. ఇవి పాలు కాదు చిన్నమ్మాయి గారు, మజ్జిగ అంది గ్లాస్ ఆమె చేతిలో పెడుతూ రత్తమ్మ. అందుకు శ్రావ్య, వెట్ కాఫీ తాగే టైంలో మజ్జిగేంటి రత్తమ్మ అంది ఆమె వైపు విచిత్రంగా చూస్తూ. అప్పుడే అక్కడికి వచ్చిన శ్వేత, తమరి హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి సిస్టర్ గారు అంది ఆమె పక్కనే కూర్చుంటూ. అప్పుడే అక్కడికి పద్మ రాధ గారు కూడా వచ్చారు. శ్రావ్య వాళ్ల వైపే చూస్తూ, నాకు హ్యాంగ్ ఓవర్ ఏంటక్క అనంతే మజ్జిగ తాగుతూ. అందుకు పద్మ, తమరికి హ్యాంగ్ ఓవర్ లేకపోతే ఆ మజ్జిగ ఎందుకు తాగుతున్నట్టు కో సిస్టర్ గారు అని అడిగింది. అంటే కాస్త మత్తుగా ఏదోలా ఉందని అని శ్రావ్య అనడంతో, ఆ మత్తు రాత్రి తమరు డబ్బాడు ఆల్కహాల్ కలిపిన జ్యూస్ తాగినందుకే చెల్లెమ్మ అంది ఆమె చెవి మెలిపెడుతూ. అందుకు శ్రావ్య, నేను మందు తాగడం ఏంటి అనుకుని ఆలోచిస్తూ ఒక్కసారిగా లేచి నుంచుని, ఓ గాడ్, అంటే నైట్ నేను జ్యూస్ అనుకుని తాగేసింది మందా అని అరిచి రాత్రి జరిగింది తలుచుకుంటోంది. నేను కాల్ మాట్లాడొస్తాను, నువ్వు కిందకు వెళ్ళని హర్ష అండంతో ఆమె కిందకు వెళ్ళబోతుండగా ఇంతలో తన కాలు స్లిప్ అయి ఆ జ్యూస్ ఉంచిన బల్లపై పడ్డంతో ఆ బల్ల కాస్త కదిలి ఫ్లవర్ వాస్ వెనకాలన్న జ్యూస్ స్టార్ కదిలి అందులో జ్యూస్ కాస్త టేబుల్పై ఒలికిపోయింది. అది చూసిన శ్రావ్య ఆ ఫ్లవర్ వాస్ వెనుక చూడగా అక్కడ జ్యూస్ జార్ ఉండడంతో ఇక్కడ జ్యూస్ ఎవరు పెట్టారు తింగరోళ్ళు అనుకుని ఆ జ్యూస్ తీసుకుని కిందకు రాబోతూ ఇంతలో ఇందాక తను ఏడ్చుండడంతో తనకు కాస్త దాహంగా అనిపించి కొంచెం జ్యూస్ పోసుకుందామని ఎత్తిన జ్యూస్ స్టార్ని ఇక దించకుండా అలానే మొత్తం లాగించేసి, వాహ్ ఈ జ్యూస్ ఇంత బాగుందేంటి, అందుకేనా ఎవరో దీన్ని ఇక్కడ ఇంత సీక్రెట్గా దాచిపెట్టుకున్నారనుకుని అప్పటికి మత్తు మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కుతూ ఉండడంతో శ్రావ్య నార్మల్గానే నడుచుకుంటూ కిందకు రావడం అందరూ ఆమెను చూసి రిలీఫ్ ఫీల్ అయ్యి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. శ్రావ్య కూడా డ్యాన్స్ చేస్తూ ఇంతలో హర్ష రావడం గమనించి అప్పటికి మత్తు ప్రభావం చాలా వరకు ఎక్కేయడంతో, ఏమండి అంటూ చేతులు చాచి అతను ముందుకు వెళ్ళి ఇంతలో ఎవరో తను గుద్దడంతో పక్కకు చూసి మళ్ళీ ముందుకు తిరిగి అతను హక్ చేసుకోవడం, తను కళ్ళు తెరి చూసేటప్పటికి తన ఎదురుగా చాణక్య ఉండడం, ఆ తర్వాత చరిత తన్ను కొట్టి ఏదో మాట్లాడడం, రాధగారు కూడా ఏదో అడగడం, తర్వాత తను కళ్ళు తిరిగి పడిపోయి ఇప్పుడు కళ్ళు తెరవడం, అదంతా గుర్తొచ్చి, వామ్మో రాత్రి ఇంత జరిగిందా అంది కళ్ళు పెద్దవి చేసుకుని. అవును కో సిస్టర్, నువ్వు వినోద్ వాళ్ళు జ్యూస్లో కలుపుకున్న మందుని జ్యూస్ అనుకుని తాగేశావంట, నైట్ మరితి గారు నీ నుంచి మందు వాసన రావడం గమనించి సైలెంట్గా ఉండిపోతే సుశీల అత్తయ్య కూడా వాసన చూసి నీ నుంచి మందు వాసన వస్తుందని చెప్పారు. దానితో వెంటనే వినోద్కి మా ఆయనకు అనుమానం వచ్చి పైకి వెళ్ళి వాళ్ళు దాచుకున్న జార్ ఖాళీగా కింద పడి ఉండడం చూసి పైనుండే సెక్యూరిటీ క్యామ్లో చూడగా ఆ మందు నువ్వే తాగేశావని అర్థమైంది వాళ్ళకి అంది పద్మ. నేను మందు తాగానని మీకు కన్ఫర్మ్ అయింది కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా, నేను చాణక్య గారిని కావాలని హక్ చేసుకోలేదని అని అడిగింది కాస్త ఇబ్బందిగా శ్రావ్య. శ్రావ్య మాటలతో అక్కడే బాల్కనీలో ఉండి ఆ మాటలు వింటున్న హర్ష, నువ్వు కావాలని హక్ చేసుకోలేదని నాకు తెలుసు బంగారం, కాకపోతే ముందు జన్మలో ఆ రావణ్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తూ వాడిచ్చినంత పవర్ఫుల్ డ్రగ్ మత్తులో కూడా వాడిని ముట్టుకోగానే అది నా స్పర్శ కాదని కనిపెట్టేసిన నువ్వు
ఆఫ్టర్ ఆల్ ఈ మందు మత్తుకు నన్ను గుర్తుపట్టలేకపోయావంటే నేను నమ్మలేకపోతున్నాను బంగారం అనుకుంటున్నాడు హర్ష. నిజమే కదా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా శ్రావ్య హర్ష స్పర్శని చాలా ఈజీగా గుర్తుపడుతుంది. మరి అలాంటిది తను హక్ చేసుకున్నది తన భర్త కాదని శ్రావ్యకు తెలియలేదంటారా? ఎందుకు శ్రావ్య చాణక్యను అలా హక్ చేసుకుని ఉండిపోయింది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.